రాష్ట్రపతి ప్రత్యేక ఉత్తర్వులతో కేంద్రం 370 ఆర్టికల్ను రద్దు చేసింది. దీనితో పాటు జమ్మూ కాశ్మీర్ను రెండుగా విడగొట్టింది. ఢిల్లీ తరహాలో అసెంబ్లీతో కూడిన ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ను విభజించింది. దీంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేశారు. సభ్యుల ఆందోళన మధ్యే బిల్లును అమిత్ షా ప్రతిపాదించారు. మరోవైపు కాశ్మీర్లో 10% ఈబీసీ రిజర్వేషన్ల బిల్లును కూడా ప్రవేశపెట్టారు. కాశ్మీర్కు సంబంధించిన ప్రతి అంశంపై సమాధానం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా బిల్లును ప్రతిపాదిస్తున్న సమయంలో విపక్షాలు అడ్డుతగిలాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టిన అనంతరం విపక్షాలు చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళనకు దిగాయి. డీటెయిల్స్ భరత్ నడికి తెలుసుకుందాం. భరత్, కేంద్ర నిర్ణయానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? మొత్తం 4 బిల్లుల్ని అమిత్ షా పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఒకటి, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ రాష్ట్రపతి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో నోటిఫికేషను, దానిలో ఆ నిర్ణయానికి సంబంధించి పార్లమెంట్ యొక్క అభిప్రాయం తెలుసుకునే బిల్లు ఒకటి. రెండవది, రెండు రాష్ట్రాలుగా జమ్మూ కాశ్మీర్ని రెండు రాష్ట్రాలుగా విడగొడుతూ తీసుకున్న నిర్ణయం, సారీ, రెండు జమ్మూ కాశ్మీర్ డివిజన్ చేస్తున్న నిర్ణయం. ఆ డివిజన్లో ఒకటి జమ్మూ కాశ్మీర్, ఈ రెండు కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. ఇక పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఉండదు. బట్ జమ్మూ కాశ్మీర్కు అసెంబ్లీ కూడా ఉంటుంది. అంటే జమ్మూ రీజియను, కాశ్మీర్ రీజియను, ఇవి రెండు కలిపి ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. అయితే దానికి అసెంబ్లీ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఢిల్లీలో, తర్వాత పుదుచ్చేరిలో ఏ విధంగా అయితే రాష్ట్ర హోదాతో కూడిన అసెంబ్లీ ఉందో, ఆ విధంగా అసెంబ్లీతో కూడిన రాష్ట్రం ఉందో, అదేవిధంగా ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ను ఒక పరిగణించబడతారు. అయితే పూర్తి స్థాయి అధికారాలు ఉండవు, కేంద్రపాలిత ప్రాంతమే, బట్ అసెంబ్లీ కూడా ఉంటుంది. కానీ ఢిల్లీలో ఏదైతే ఏ విధంగా అయితే ఉందో, ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు కానీ, రెవెన్యూ అంటే భూ వ్యవహారాలు, తర్వాత ఇతర అంశాలకు సంబంధించి అక్కడ స్థానిక ప్రభుత్వానికి ఎటువంటి అధికారం కూడా ఉండదు, కేంద్ర ప్రభుత్వానికి అధికారాలు ఉంటాయి. సో ఇప్పుడు అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లులో జమ్మూ కాశ్మీర్ కూడా అదే విధంగా ప్రతిపాదించారు. అసెంబ్లీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ పూర్తి స్థాయి పవర్స్ ఉండవు, అది కేంద్రపాలిత ప్రాంతంగానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక రెండవది, లడఖ్ను పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. లడఖ్లో ప్రస్తుతం కేవలం ఒక 4-5 అసెంబ్లీ సభ్యులు మాత్రమే ఉన్నారు. పైగా అది చాలా కష్టమైన, క్లిష్టమైన ప్రాంతం, కొండలు గుట్టలతో కూడిన ప్రాంతం, చైనా సరిహద్దులో ఉంటుంది, ఎప్పుడు కూడా మంచుతో కప్పబడి ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రజల కోరిక మేరకే దాన్ని పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చామన్నారు. పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతం అంటే ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి, లక్షద్వీప్స్ ఉన్నాయి, డామన్ డయ్యూ ఉంది, దాదరా నగర్ హవేలీ ఉంది, అక్కడ పూర్తి స్థాయి కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ సభ్యులు ఉండరు, నేరుగా కేంద్రమే పరిపాలిస్తుంది. ఒకటి, ఆర్టికల్ 370 రద్దు చేస్తూ రాష్ట్రపతి ఇచ్చిన నోటిఫికేషన్ మీద పార్లమెంట్ అభిప్రాయం కోరుతూ ఒక బిల్లు, రెండవది జమ్మూ కాశ్మీర్ను రెండుగా విభజించడం మీద రెండు బిల్లులు, మొత్తం 3 బిల్లులు, ప్లస్ ఇంకొక బిల్లు జమ్మూ కాశ్మీర్లో ఈడబ్ల్యూఎస్ కోటా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కు 10% రిజర్వేషన్ ఇచ్చే బిల్లు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అక్కడ మైనారిటీలకు కూడా ఎటువంటి, అక్కడ మైనారిటీలుగా హిందువులు, బౌద్ధులు, సిక్కులు ఉంటారు, వాళ్ళకి ఎటువంటి రిజర్వేషన్స్ లేవు, ప్లస్ అక్కడ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ కూడా లేవు. సో ఆ ఈడబ్ల్యూఎస్ కోటాలో 10% రిజర్వేషన్ ఏదైతే అనుమతిస్తూ ఉందో దాన్ని, మొత్తం 4 బిల్లుల్ని అమిత్ షా ప్రవేశపెట్టారు. ఇక అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఆర్టికల్ 370 రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరం కదా, ఎందుకంటే రాజ్యాంగంలో ఉంది కాబట్టి రాజ్యాంగ సవరణ అవసరం కదా, రాజ్యాంగ సవరణ లేకుండా కూడా చేయొచ్చా, అదొక డౌటు. రెండవది, ఆర్టికల్ 35A పరిస్థితి ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ప్రవేశపెట్టిన దానిలో ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, అదేంటంటే ఆర్టికల్ 370 ప్రకారమే, ఆర్టికల్ 370 కిందనే ఆర్టికల్ 35A అన్నది రాష్ట్రపతి నోటిఫికేషన్ జారీ చేశారు. సో ఆర్టికల్ 370 రద్దు అవుతే ఆటోమేటిక్గా ఆర్టికల్ 35A రద్దయినట్టే, అది మనుగడలో ఉండదు. ఇక ఆర్టికల్ 370కి సంబంధించి వాళ్ళ కేంద్ర కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్రపతికి పంపించింది.
రాష్ట్రపతి వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు. జారీ చేస్తూ ఆయన పార్లమెంటు అభిప్రాయం కోరారు. ఎందుకు పార్లమెంట్ అభిప్రాయం కోరారు? నార్మల్గా ఎటువంటి సర్కమ్స్టెన్సెస్లో ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయం కోరాలి. మన రాజ్యాంగంలో ఉన్నదాని ప్రకారం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అభిప్రాయాన్ని కోరితే అసెంబ్లీ అభిప్రాయం మేరకు అది ఓకే అయినా లేకపోతే వ్యతిరేకించినా ఆర్టికల్ 370 రద్దు చేయొచ్చు. కానీ ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మనుగడలో లేదు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం రాష్ట్రపతి పాలన నడుస్తుంది కాబట్టి జమ్మూ కాశ్మీర్లో అక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి ఆ అసెంబ్లీకి ఉన్న పవర్ అన్నీ కూడా ఇప్పుడు పార్లమెంటుకు వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఏదైనా రాష్ట్రంలో కనుక అసెంబ్లీ రద్దయితే అక్కడ ఎగ్జాంపుల్ బడ్జెట్ ఉంటుంది, బడ్జెట్ ప్రవేశపెట్టలేరు, బడ్జెట్ ఆమోదం పొందందే అక్కడ రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు, జీతాలు ఇవ్వడానికి కూడా వీల్లేదు. అప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుందంటే ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ను పార్లమెంటే ఆమోదిస్తుంది. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా రాష్ట్రంలో అసెంబ్లీ లేదు కాబట్టి అసెంబ్లీ వ్యూస్ తెలుసుకునే బదులు పార్లమెంట్ వ్యూస్ను రాష్ట్రపతి తెలుసుకున్నారు. ఈ మేరకు అమిత్ షా ప్రవేశపెట్టిన రిజల్యూషన్ నేను ఒకసారి చదువుతాను. ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది పవర్స్ కన్ఫర్డ్ బై క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 370 రీడ్ విత్ క్లాస్ 1 ఆఫ్ ఆర్టికల్ 370 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ది పార్లమెంట్ ఈజ్ ప్లీజ్డ్ టు డిక్లేర్ దట్ యాజ్ ఫ్రమ్ 5th August 2019 ఆల్ క్లాస్ ఆఫ్ ది సెడ్ ఆర్టికల్ 370 షెల్ సీజ్ టు బి ఆపరేటివ్ ఎక్సెప్ట్ క్లాస్ 1 దేర్ ఆఫ్ విచ్ షెల్ రీడ్ యాజ్ అండర్. అంటే పార్లమెంటు కోరిక మేరకు ఈ 370 మొత్తాన్ని దీనిలో ఉన్న సెక్షన్స్ అన్నీ కూడా రద్దు చేస్తున్నాం. నెక్స్ట్ దట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాజ్ రెఫర్డ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ 2019 టు దిస్ హౌజ్ అండర్ ది ప్రొవిజన్ టు ఆర్టికల్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫర్ ఇట్స్ వ్యూస్ యాజ్ దిస్ హౌజ్ ఈజ్ వెస్టెడ్ విత్ ది పవర్స్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. అంటే ఆర్టికల్ 3 ప్రకారం ఎప్పుడైతే అక్కడ ఒక అసెంబ్లీ అన్నది ఉండదో అసెంబ్లీ అధికారాలు మొత్తం కూడా పార్లమెంటుకు వస్తాయి. సో ఆ అధికారం మేరకే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ అన్నది మనుగడలో లేదు, అసెంబ్లీ రద్దయింది కాబట్టి పార్లమెంట్ అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరుతున్నారు. ఈ విషయంలో నేను ఆర్టికల్ 370 రద్దు చేయమని నా కేంద్ర ప్రభుత్వం పంపించింది, ఆ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేశాను, దీనిపై మీరు పార్లమెంట్ అభిప్రాయం చెప్పండి అంటూ రాష్ట్రపతి పార్లమెంటు కోరారు. సో ఇప్పుడు దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆర్టికల్ 370 కనుక నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో పాస్ కావాలంటే కనుక 2/3 మెజార్టీ అవసరం, లోక్సభలో 2/3 మెజార్టీ, రాజ్యసభలో 2/3 మెజార్టీ, పైగా రెండు సభల్లో కనీసం 50% హాజరన్నది ఉండాలి ఏ అంశంలో అయినా రాజ్యాంగ సవరణ చేయాలంటే. సో లోక్సభలో మెజార్టీ ఉంది, 303 మెంబర్స్ బీజేపీకి ఉన్నారు, మొత్తం కలిపితే 353 ఎన్డీఏలోనే ఉన్నారు, ఇతర పార్టీలు కూడా ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేస్తాయి, టీఆర్ఎస్ ఉంది, టీడీపీ ఉంది, అన్నాడీఎంకే ఉంది, వాళ్ళకి ఎటువంటి అభ్యంతరం ఉండదు అక్కడ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేస్తామంటే. కానీ రాజ్యసభకు వచ్చేసరికి మెజారిటీ ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో చాలా తెలివిగా కేంద్ర ప్రభుత్వం వివరించింది, చాలా తెలివిగా నరేంద్ర మోడీ అమిత్ షా వివరించారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ లేదు కాబట్టి ఇదే సరైన సమయం, అసెంబ్లీ లేని సమయంలో పార్లమెంటే అసెంబ్లీ అవుతుంది, అసెంబ్లీ పవర్స్ అన్నీ కూడా పార్లమెంట్కి వస్తాయి కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్ జారీ చేసి ఆ నోటిఫికేషన్ మీద పార్లమెంట్ అభిప్రాయాన్ని కోరారు. ఇప్పుడు అల్టిమేట్గా పార్లమెంట్ అంటే లోక్సభ రాజ్యసభ, సో రాజ్యసభ లోక్సభ కూడా సింపుల్ మెజారిటీ ఈజీగా వస్తుంది. మనం చూసాం మొన్న ఆర్టీఏ అమెండ్మెంట్ బిల్లో సింపుల్ మెజార్టీ వచ్చింది, లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో కూడా పాస్ అయింది, నేషనల్ మెడికల్ కమిషన్ కూడా ఫుల్ సింపుల్ మెజార్టీ వచ్చింది. సో ఈ కేసులో కూడా సింపుల్ మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ వర్గాలు చెప్తున్నాయి 240 కనీసం 125-130 ఓట్లు మా ఫేవర్లో వస్తాయి రాజ్యసభలో కూడా మెజార్టీ లేకుండా అని చెప్తున్నారు. ఆల్రెడీ మనకు సమాచారం అందుతుంది బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తున్నామని ప్రకటించారు. సో ఆ పార్టీకి ఉన్న రాజ్యసభ సభ్యులు రాజ్యసభలో సపోర్ట్ చేస్తారు, లోక్సభలో ఉన్న 10 కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ప్రధానమంత్రి ఆల్రెడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడుతున్నారు, రీజనల్ పార్టీస్ లీడర్స్తో కూడా ప్రాంతీయ పార్టీల నేతలందరికీ కూడా వరుసగా ప్రధానమంత్రి ఫోన్లు కలుపుతున్నారు. కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది, మీరు ఈ నిర్ణయాన్ని సపోర్ట్ చేయండి పార్లమెంట్లో, పార్లమెంట్లో బయట కూడా సపోర్ట్ చేయమని అడుగుతున్నారు. ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీకి ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది, పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన అమరీందర్ సింగ్తో కూడా ఆయన మాట్లాడినట్టుగా
తెలుస్తుంది. కానీ కాంగ్రెస్ స్టాండింగ్ మనకు అర్థమైంది. రాజ్యసభలో గులాం నబీ ఆజాద్ మాత్రం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక మొదట అమిత్ షా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు చాలా గందరగోళం చెలరేగింది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ సభ్యులతో పాటు పీడీపీ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వాళ్ళు వాళ్ళ షర్ట్స్ను పార్లమెంట్లో రాజ్యసభలో చింపుకున్నారు. వాళ్ళ అంగీల్ని చింపుకోవడమే కాకుండా భారత రాజ్యాంగానికి చెందిన కాపీలను కూడా వాళ్ళు చింపేశారు. పార్లమెంట్లో రాజ్యసభలో భారత రాజ్యాంగానికి చెందిన ప్రతుల్ని చింపడం అది సబబు కాదంటూ వెంకయ్యనాయుడు వారించారు. అయితే వాళ్ళు ఎంత చెప్పినా వినకపోవడంతో వాళ్ళు మార్షల్ ద్వారా బయటికి పంపించేశారు. పీడీపీ సభ్యులు ఎవరైతే పీడీపీకి రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉన్నారో వాళ్ళను మార్షల్ ద్వారా వాళ్ళిద్దరిని బయటకు పంపించారు. ప్రస్తుతం ఈ సభ మీద ఈ బిల్లు మీద రాజ్యసభలో ఫస్ట్ చర్చ జరుగుతుంది. సో ఫస్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ కష్టం, రాజ్యసభలో మెజార్టీ లేదు కాబట్టి రాజ్యసభనే ముందుగా ఎంచుకుంది. లోక్సభ కంటే కూడా రాజ్యసభను ముందుగా ఎంచుకుంది. ఈ బిల్లు, ఈ మొత్తం నాలుగు బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఒకటి ఆర్టికల్ 370 మీద రాష్ట్రపతి ఏదైతే పార్లమెంట్ అభిప్రాయం కోరారో దాని మీద, ప్లస్ రాష్ట్రాన్ని బైఫర్కేషన్ చేస్తూ విభజన చేస్తూ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, అవి రెండు బిల్లులు. ఎందుకంటే ఒక బిల్లు కాదు అది, జమ్మూ కాశ్మీర్కి ఒక రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంతో కూడిన అసెంబ్లీ, సారీ జమ్మూ కాశ్మీర్కి ఏమాత్రం కూడా రాష్ట్రం కాదు, అది కేంద్రపాలిత ప్రాంతం అనే అనాలి, బట్ అసెంబ్లీ మాత్రం ఉంటుంది. రెండవది ఇక లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం. సో 1+2, 3 బిల్స్ ప్లస్ మొన్న ఈడబ్ల్యూఎస్ కోటా బిల్లు ఆల్రెడీ లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో పెండింగ్ ఉంది. ఈ నాలుగు బిల్లులు కూడా కశ్మీర్కు సంబంధించినవి కాబట్టి వీటన్నిటి మీద కలిపి ఒకటేసారి చర్చ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం సభలో చర్చ జరుగుతుంది. సభ చర్చ జరిగిన తర్వాత బహుశా ఈ సాయంత్రానికి ఇది ఓటింగ్ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. రేపు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఈ సెషన్ నిజానికి జూలై 26వ తేదీనే ముగియాల్సి ఉంది, కానీ ఆగస్ట్ 7 వరకు ఎక్స్టెన్షన్ చేయడానికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. రెండు సభల్లో బిల్లు పాస్ అయిన తర్వాత ఆగస్ట్ 7న నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అక్టోబర్లో అంటే మరో 2 నెలల్లో శ్రీనగర్లో పెట్టుబడులు, కాశ్మీర్లో పెట్టుబడులు ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వమే ఇన్వెస్టర్ సమ్మిట్ను శ్రీనగర్లో నిర్వహించబోతుంది. అక్కడ పరిశ్రమలు లేకపోవడం వల్లే ఇటువంటి పరిస్థితి వచ్చింది. స్థానికులు ఉగ్రవాదులకు సహకారం అందించే పరిస్థితి శ్రీనగర్లో ఉన్న 3-4 జిల్లాల్లో ఎందుకు వచ్చిందంటే అక్కడ పరిశ్రమలు లేవు, ఎంప్లాయ్మెంట్ లేదు, ఉగ్రవాదం పట్ల ఆకర్షితులు కావడానికి అక్కడ పొలిటికల్ పార్టీసే ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాయన్న ఉద్దేశంతో అక్టోబర్లో ఇన్వెస్టర్ సమ్మిట్ కేంద్ర ప్రభుత్వం తరఫున అక్కడ నిర్వహించబోతామని చెప్తున్నారు. సో ఒక్కొక్క పార్టీ లీడర్తోనే నరేంద్ర మోడీ ఇప్పుడు ఫోన్లో మాట్లాడుతున్నారు. ఇప్పటికే 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, వెస్ట్ బెంగాల్, పంజాబ్, హర్యానా ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మాయావతి కూడా బహుశా మాట్లాడి ఉంటారు, అందుకని ఆమె బహిరంగంగా సపోర్ట్ చేసి ఉంటుంది. సో బహుశా ఈ సాయంత్రానికే రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా ప్రవేశపెట్టలేదు, సింపుల్ మెజార్టీతోనే రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన దాని మీద సభ, పార్లమెంట్ తన వ్యూస్ను తెలపనుంది రాజ్యసభలో. బహుశా రేపు లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంత ఇంకా కొంచెం టైం పడితే ఎల్లుండి కూడా దీన్ని ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నిన్న జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నాయకులందరూ అంటే అఖిలపక్షం భేటీ పెట్టుకున్నారు. అక్కడ కంప్లీట్గా పరిణామాలన్నీ మారిపోతున్నాయని గ్రహించి వీళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం ఇచ్చేశారు కూడా. సో వాళ్ళ స్టెప్ ఎలా ఉండబోతోంది? ఇప్పుడు 4 బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు కాశ్మీర్కి సంబంధించి, పాస్ కూడా అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతోంది? అంటే వాళ్లకు సంబంధించి అయితే మనం ఇంతకుముందే రాజ్యసభలో నేషనల్ కాన్ఫరెన్స్కు ప్రాతినిధ్యం లేదు, పీడీపీకి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. పీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు భారత రాజ్యాంగానికి చెందిన ప్రతుల్ని అక్కడే చింపేశారు. మాకు ఆర్టికల్ 370 ఉంది కాబట్టి మేము భారతదేశంలో కలిసాం, అది లేకుంటే మేము భారతదేశంతో సంబంధం లేదు, రాజ్యాంగంతో మాకు సంబంధం లేదు అంటూ మహబూబా ముఫ్తీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు గత కొద్ది రోజులుగా. ఆ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగపరమైన ఇచ్చిన గ్యారంటీ ఉంది కాబట్టి మేము ఇండియన్ యూనియన్లో అప్పుడు విలీనమయ్యాం, అది ఉంటేనే మేము భారతదేశంలో ఉంటాం, లేకపోతే మాకు సంబంధం లేదు అంటూ ఒమర్ అబ్దుల్లా కానీ లేకపోతే మహబూబా ముఫ్తీ కానీ ఫరూక్ అబ్దుల్లా కానీ వీళ్ళందరూ ఇస్తున్న స్టేట్మెంట్. సో పీడీపీ సభ్యులు వాళ్ళు అమర్యాదగా ప్రవర్తించారు, సాక్షాత్తు భారత పార్లమెంట్లోనే రాజ్యాంగ ప్రతులు చించేశారు కాబట్టి వాళ్ళు మార్షల్ ద్వారా వాళ్ళు బయటికి పంపించారు. ఇక వాళ్ళకి సంబంధించిన రియాక్షన్ అంటే ఇప్పుడైతే గృహ నిర్బంధంలో ఉన్నారు, ఇంకా ఏం జరుగుతుందనేది తెలియదు. కాశ్మీర్లో అయితే
ఎస్పెషల్లీ శ్రీనగర్ ఏరియాలో పూర్తిగా 144 సెక్షన్ విధించారు. ఈ వేర్పాటు వాదులందరినీ కూడా వాళ్ళని గృహ నిర్బంధంలో ఉంచారు. పైగా అక్కడ ఇప్పుడు మొబైల్ ఫోన్ సేవలు, ఇంటర్నెట్ సేవలు, టీవీ సేవలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాతే చేస్తామని చెప్పారు. జమ్మూ డివిజన్లో కూడా, జమ్మూ ఉదంపూర్ జిల్లాలో కూడా ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉంది. సౌమ్య, ఆల్రెడీ భరత్,